నమస్కారం, నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనీ మంత్ర ఫిక్స్లో అంటే చాలా మందికి అనేక రకాల కోరికలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి మనిషిని తర్వాత. మరి ఆ కోరిక తీరాలి అంటే మరి మనీ మంత్ర ఫిక్స్లో మనం అసలు ఏం చెప్తారు, ఎలా చేయాలి? ఈ మనీ మంత్ర ఫిక్స్ మన ఈ ఫోర్త్ ఎపిసోడ్లో నేను మీకు వాస్తుపరంగా ఒక చిన్న తంత్రం లాంటిది ఒకటి చెప్తాను. ప్లస్ దాంతోపాటు అసలు మనీ మంత్ర అనేటువంటిది, మనీ కేవలం జాబ్ వల్లే రావాలంటే కష్టం అండి అది. ఎందుకంటే జాబ్లో హై లెవెల్కి వెళ్తేనే మీరు బాగా సంపాదించగలుగుతారు, కానీ ఒక లెవెల్ వరకు ఏంటంటే జస్ట్ 50,000, 1 lakh అంతవరకే ఉంటుంది లిమిట్, 1.5. అంతకంటే హై లెవెల్ వెళ్ళాలంటే వాళ్ళు చాలా దీంట్లో ఉంటారు, 10 lakhs, 20 lakhs, కోట్లు సంపాదించాలంటున్నారు జాబ్లో. కానీ ఎక్కువగా వచ్చేది మీకు బిజినెస్లోనే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ధనం సంపాదించాలంటే వ్యాపారమే, వ్యాపారం కాకుండా ఉద్యోగంలో ధనం సంపాదించాలంటే మీకు ఎక్కడో దగ్గర ఆగుతూ ఉంటుంది. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమిటంటే, మనీ మంత్రలో మీరు మెంటల్ బ్లాకేజ్ అంటారు, మెంటల్ బ్లాకేజ్ ఉండకూడదు, మైండ్ బ్లాక్ చేసుకోకూడదు. అంటే ఎట్లాగా, నేను ఇంత సంపాదిస్తానని పెట్టుకోకూడదు, ఎంతైనా సంపాదించగలను, ఎంతైనా నా బ్యాలెన్స్ ఉండగలుగుతుంది అన్నట్టుగా, ఎంతైనా నాకు నేను కష్టపడగలుగుతాను, ఎంతైనా నాకు ఇవ్వగలుగుతుంది. అయితే ఎప్పుడు కూడా ఒక బిజినెస్ చేసేటప్పుడు బిజినెస్ సూత్రం తెలుసుకోవాలి ఎప్పుడు ఫస్ట్. ఇవాళ నేను మీకు ఒక బిజినెస్ సూత్రం చెప్తాను, అదేమిటంటే ఎప్పుడు కూడా బిజినెస్ ఉన్న సూత్రం ఏంటంటే, డిమాండ్ ఉన్న వస్తువు మీరు అమ్ముతున్నారా, వస్తువుకి డిమాండ్ క్రియేట్ చేస్తున్నారా? వస్తువుకి డిమాండ్ క్రియేట్ చేయడమే గొప్ప కదా గురుగారు. వస్తువుకి డిమాండ్ క్రియేట్ చేయాలంటే దానికి చాలా లాజిక్స్ ఉండాలి, దాన్ని ఒక ప్యాటర్న్లో వెళ్తూ ఉండాలి. డిమాండ్ ఉన్న వస్తువు మీరు ఎలాగో అమ్మగలుగుతారు, మార్కెట్లో ఏది డిమాండ్ ఉందో దాన్ని మీరు అమ్ముతారు. ఇప్పుడు వర్షం పడుతుంది, మిరపకాయ బజ్జీలు వేస్తే ఎవడైనా వచ్చి కొంటాడు, అంతే కదా? లేదా ఇంకోటి ఏదో సంథింగ్, ఇప్పుడు చలికాలం ఉంది, స్వెటర్ సంథింగ్ ఎవడైనా కొంటాడు. ఉదాహరణకి మనకి మొన్నటి వరకు మనకి మహమ్మారి వచ్చినప్పుడు మాస్కులు విపరీతంగా అమ్ముడుపోయాయి. డిమాండ్ ఏదుంది అది అమ్మడం ఈజ్ బిజినెస్ టెక్నిక్ ఒకటి. లేదా డిమాండ్ని క్రియేట్ చేయడం, అంటే అవేర్నెస్ని క్రియేట్ చేయడం, దట్ ఇస్ ది సెకండ్. ఓకే, ఎప్పుడు ఈ మనీ మంత్రాలు ఏంటంటే, ఎప్పుడు కూడా మీరు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించాలి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే మీకు మనీ మంత్ర పనిచేయదు. మనీ మంత్ర అంటే అదేదో మంత్రం కాదు, మీరు సొసైటీలో కానీ ఎదుటి వ్యక్తి యొక్క ఏం నీడో దాన్ని ఆలోచించడమే బిజినెస్ టెక్నిక్. యాక్చువల్ చెప్పాలంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలే ఉండాలి ఎప్పుడు, మీరు ఎప్పుడు కూడా. అంతేకాని మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే మీకు పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఇక్కడ నేను మీకు ఇందులో ఒక చిన్న టెక్నిక్ ఒకటి చెప్తాను. ఆ టెక్నిక్ మీరు కనుక చేయగలిగితే మీకు అద్భుతంగా పనికొస్తుంది. ఓకే, ఒక ఎల్లో కలర్ పేపర్ ఒకటి తీసుకోండి. ఆ ఎల్లో కలర్ పేపర్ ఎలా ఉండాలంటే స్క్వేర్ ఉండాలి. ఎల్లో కలర్ మనకి షీట్స్ అమ్ముతుంటారు చూసారు, అది కొంత రెక్టాంగిల్ ఉంటుంది. అలా కాకుండా దాన్ని నాలుగు వైపులా ఒకే షేప్ ఉండేలా చేయండి, నాలుగు వైపులా ఒకటే ఎల్లో కలర్ పేపర్. మీకు ఇంట్లో నైరుతి భాగం ఉంటుంది, నైరుతి అంటే సౌత్ వెస్ట్ ఉంటుంది, ఇంటి మొత్తానికి వెస్ట్ భాగం ఉంటుంది. ఇది సర్వసాధారణంగా ఏమవుతుందంటే మాస్టర్ బెడ్రూమ్స్ ఉంటాయి కదా, మాస్టర్ బెడ్రూము ఈ మూలేమో నైరుతి వస్తే, ఈ మూలేమో ఇంటి మొత్తానికి వెస్ట్ భాగం ఈ మూల అవుతుంది, బట్ ఆ రూమ్ మాత్రం వాయు అవుతుంది. నైరుతి బెడ్రూమ్లో ఆ బెడ్రూమ్లో వెస్ట్ సెంటర్లో అతికిచ్చేసేయండి, ఆ బెడ్రూమ్లోనే వెస్ట్ సెంటర్లో ఈ పేపర్ని అతికిచ్చండి. ఆ పేపర్ మీద మీరు ఏం చేస్తారంటే, ఈ మనీ మంత్రలో మీకు ఏం కావాలి, అసలు ఫస్ట్ మీరు ఏం కోరుకుంటున్నారు, నేను ఈ సంవత్సరం ఈ బిల్డింగ్ కట్టుకుందాం అనుకుంటున్నాను, మీకు డబ్బులు వస్తే ఏం చేస్తారు, సర్వసాధారణంగా మనీ మంత్రాలు మనీ వస్తే ఏం చేస్తారు మీరు, ఒక ఇల్లు కట్టుకోవడమో, గృహం కొనుక్కోవడమో, లేకపోతే తల్లికి ఏదైనా చేద్దాం అనుకుంటున్నాం డిజైర్, మా అమ్మకి నేను బంగారు గాజులు కొనిద్దాం అనుకుంటున్నాను అంటారు ఒకరు. ఇట్స్ బ్యూటిఫుల్ థాట్ అసలు, ఎందుకంటే తల్లి కోసం అంత ఆలోచిస్తున్నా అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి బాగుంటుంది.
అండ్ అలాగే ఇంకొంతమందికి ఏంటంటే వాళ్ళ భార్యకి ఏదో చేద్దాం అనుకుంటాడు, లేకపోతే ఒక స్త్రీయే భర్తకి ఏదో చేద్దాం అనుకుంటుంటుంది, లేకపోతే కుటుంబ సభ్యుల కోసం ఇల్లు కొనుక్కుందాం అనుకుంటాడు. అంటే అతనికి ఆల్రెడీ ఇల్లు ఉంటుంది, వాళ్ళకి ఉండేది ఉంటుంది. మా అమ్మ నాన్న కోసం నేను ఒక ఇల్లు, పెద్ద ఖాళీ స్థలం ఎక్కువ ఉండేది, పళ్ళు పొలాలు పండించేది మా అమ్మకి ఇష్టం అండి అంటూ ఉంటాడు. లేదా ఒక బ్యూటిఫుల్ కార్, ఒక్కొక్క వ్యక్తికి బుగాటి కార్లు తిరగాలని ఉంటుంది, ఆడిలో తిరగాలని ఉంటుంది. ఇట్లా అతను ఎయిమ్ ఏంటి, ఆ ఎల్లో కలర్ పేపర్ మీద ఆ స్టిక్కర్ అంటించమని క్లారిటీతో. అతను ఏదైతే ఇల్లు కావాలో, కారు కావాలో, ధనం కావాలో, గ్రాఫ్ ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు వెళ్ళాలనుకుంటున్నాడో దాని మీద పర్టికులర్గా క్లియర్గా రాసి, క్లియర్గా ఆ ఇమేజ్ అక్కడ అంటించాలి. దాని మీద అంటించి ఆ వెస్ట్ సౌత్ వెస్ట్కి వెస్ట్కి మధ్య భాగంలో, లేదా విదేశాలకే వెళ్ళాలనుకుంటున్నాడు, విదేశాలకు వెళ్ళి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాడు, ఎనీ డిజైర్ మీరు అక్కడ అంటించండి ఎల్లో కలర్. అలాగే ఆ ఎల్లో కలర్ పేపర్లు ఉన్నటువంటి వాళ్ళు లైట్ క్రీమిష్ కానీ వైట్ ఉన్నా పర్లేదు, కానీ లైట్ ఎల్లో ఉన్నా పర్లేదు, మొత్తం వాళ్ళు ఎల్లో ఉన్నా పర్లేదు, కానీ వేరే కలర్లు ఉండకూడదు. అందులో పర్టికులర్గా బ్లూ కలర్ ఉండకూడదు ఆ వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. బ్లూ కలర్ అస్సలు ఉండకూడదు. ఓకే, రెడ్ కలర్ అస్సలు ఉండకూడదు. చాలామంది బెడ్రూమ్స్లో తెలియక రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఆ వాల్కి ఈ టూ కలర్స్ కనుక ఉన్నట్లయితే మీ డిజైర్ నెరవేరదు, గుర్తుపెట్టుకోండి, అసలు నెరవేరదు. ఓకే, అలాగే అది పెట్టేటప్పుడు ఇమీడియట్లీ చేయండి ఆ పని. అంతేగాని పేపర్ ఒకరోజు కొనుక్కొచ్చి ఓ వారం రోజుకి దాని బొమ్మ ఏదో కొనుక్కొచ్చి ఇంకో వారం రోజుల తర్వాత అతికించి ఇట్లా చేయకండి. మీ ప్రాసెస్ ఏ రకంగా చేస్తారో ఆ రకంగా దాని ఫలితం వస్తూ ఉంటుంది. మీకు అప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే పేపర్ మీద ఉందో, మీరు చూడండి కొంతమంది కొన్ని టైం టేబుల్స్ లేకపోతే వాళ్ళ ప్లానింగ్స్ అన్ని పేపర్స్ మీద అంటించేసుకుని పెట్టేసుకుని ఉంటారు. ఎందుకంటే మీకు మాటి మాటికి గుర్తుకొస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీకు మాటి మాటికి గుర్తుకొస్తుందో అది పని జరుగుతుంది. ఓకే, ఇది ఒకటి చేయండి. రెండవది ఏం చేస్తారంటే, ఇంట్లో పర్టికులర్గా నార్త్ వాల్కి వైట్ కలర్ వేసి పెట్టండి. ఇది ఒక వాస్తుపరంగా చేసేటువంటి ఒక గొప్ప టెక్నిక్. ఇది ఇంటి మొత్తానికి నార్త్ వాల్కి, ఆ బెడ్రూమ్ నార్త్ వాల్కి కాదు, గుర్తుపెట్టుకోండి, ఇంటి మొత్తానికి నార్త్ వాల్కి పెట్టి ఒక చిన్న డబ్బా, చిన్న బాక్స్, బుధవారం నాడు గుర్తుపెట్టుకోండి, బుధవారం నాడు ఒక చిన్న రౌండ్ బాక్స్ లాంటిది పెట్టి బుధవారం రోజు అందులో డబ్బులు వేయండి. నార్త్ సెంటర్లో బాక్స్ని పెట్టి మీకు వస్తున్న ఆ డబ్బులు ఎంతో కొంత అందులో వేయడం మొదలు పెట్టండి. మీరు ఆ రోజు నుంచి మీ డిజైర్ ఎట్లా ఉంటుందో చూడండి, మీ మనీ సోర్స్ ఎలా పెరుగుతుందో చూడండి, మీకు ఎలాంటి అవకాశాలు వస్తున్నాయో చూడండి. ఎవ్రీథింగ్ మీకు చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంటి మొత్తానికి నార్త్ మిడిల్లో అంటే అది హాల్ కానీ బెడ్రూమ్ కానీ ఎక్కడ ఎనీథింగ్ ఒక చిన్న టేబుల్ వేసైనా పెట్టచ్చు. మీరు ఒక రౌండ్ కలర్ బౌల్ లాగున్నా పర్లేదు, మనీ వేయడం స్టార్ట్ చేయండి. మీరు చూడండి, మీరే చూస్తారు మిరాకిల్. ఆ బౌల్ కానీ అది కానీ రెడ్ కలర్లో ఉండకూడదు, మళ్ళీ రెడ్ ఈ కలర్స్లో ఉండకూడదు, బ్లూ ఉండొచ్చు, వైట్ కలర్ ఉండొచ్చు. ఆ బౌల్ వేరే కలర్లో ఉంటే దాన్ని కలర్ ఏం చేసేయండి, మీరే చూస్తారు అసలు మీరు ఏది అనుకుంటే అది జరిగిపోతుంది. 100% జరుగుతుంది. మీరు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తున్నారు. మీరు ఎప్పుడైతే ఫస్ట్ స్టెప్పే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తున్నారో ఏమవుతుంది, మీకు మీ ఆలోచనలన్నీ పాజిటివ్గా వెళ్తూ ఉంటాయి. అండ్ ఇంట్లో ఈ వెస్ట్ సైడ్ అండ్ నార్త్ సైడ్ ఇచ్చేసుకున్నారు, దెన్ ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది. కొంతమందికి తెలియక ఏం జరుగుతుంటాయి, నార్త్ సైడ్ బాత్రూమ్స్ ఉంటాయి, అట్లా బాత్రూమ్స్ ఉంటే ఇమీడియట్లీ కమోడ్ తీయించేసేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ ప్రక్రియకి అది ఆటంకం జరుగుతూ ఉంటుంది. నార్త్ సైడ్ బాత్రూమ్స్ ఉంటే ఖచ్చితంగా తీయించేసేయండి. అది ఉన్నది అంటే మీకు అది కనెక్ట్ అవ్వదు. ఎలా అంటే, ఇప్పుడు మీకు ఒక మంచి కొత్త బైక్ కానీ దాన్ని ప్లగ్ తీసేసాం, ఏం లాభం కదలదు కాదు. అట్లాగే మనం ఏమనుకుంటామంటే, కొన్ని కొన్ని రెమెడీస్ చేస్తున్నాము కానీ వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటాం, కానీ దాన్ని ఆపే ప్రక్రియ ఇంకోటి ఉంటూ ఉంటుంది. ఇవాళ రేపు మనకి సిటీ కల్చర్లో 4 బెడ్రూమ్ 5 బెడ్రూమ్స్ ఉన్న వాటికి నార్త్ వైపు ఉంటుంటుంది. చాలామంది ఏంటంటే, నేను కొన్ని కొన్ని వీడియోస్లో చెప్పినప్పుడు 1000 మంది సక్సెస్ అయితే ఒక వ్యక్తికి ఎందుకు సక్సెస్ అవ్వట్లేదని దాన్ని రిపీట్ చేసి చూస్తే, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చూస్తే నార్త్లో బాత్రూమ్ ఉంటుంది, నార్త్లో కమోడ్ ఉంటుంది. మీకు ఇంక మనీ ఉత్తరైన నిధి సంస్థితం అని చెప్పారు శాస్త్రంలో. మీకు మనీ వచ్చే సోర్స్లో మలమూత్ర విసర్జనలు చేసుకుంటూ ఉంటే మీకు కుబేరుడు ఎక్కడ యాక్టివేషన్లో ఉంటాడు? కుబేరుడు యాక్టివేషన్ అవ్వడు. కుబేరుడు యాక్టివేషన్ అవ్వకుండా మీకు ధనం ఎలా వస్తుంది?
సో ఇది కనుక చేసినట్లయితే మనీ మంత్రాలో మనీ మంత్ర విత్ వాస్తు ఈ టెక్నిక్ కనుక చేసినట్లయితే మీ డిజైర్ 100కి 100% నెరవేరి తీరుతుంది. సూపర్ గురుగారు, నిజంగా అంటే చెప్తున్నప్పుడే నిజంగా సక్సెస్ అనేది చూస్తున్నాం. నిజంగా మీరు చెప్పినవి చాలా ఫాలో అవుతున్నా, చాలా బాగుంది గురుగారు. సూపర్, చాలా మంది అమ్మా చాలా చాలా బాగుంది గురుగారు. నిజంగా చాలా మంది సక్సెస్ అయ్యి నాకు చాలా మంది ఫోన్ చేశారు. లాస్ట్ టైం అయితే నేను ఒక వీడియోలో మనీ కనుక మీకు అయిపోతున్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ కనుక అయిపోతున్నాయి అంటే హెల్మెట్ పెట్టమని చెప్పాను వాయిన్లో. చాలామంది హెల్మెట్ పెట్టితే ఎట్లా అవుద్ది, హెల్మెట్ పెట్టి ఎట్లా అవుద్ది, వాట్ ఈస్ దిస్ టెక్నిక్ అన్నారు. మనకి శాస్త్రంలో వాయువ్యే నిధి సంస్థితం అన్నాడు, వాయువ్యే భండార సంస్థితం అన్నాడు, ఉత్తర నిధి సంస్థితం వాయువ్యే భండార సంస్థితం అన్నాడు. భాండాగారము అంటే బ్యాంక్ బ్యాలెన్స్, ఆర్ భాండాగారాలు ఉండేవి పాతకాలంలో, బియ్యం అది పెట్టేవారు అక్కడ. అందుకే అక్కడ హెల్మెట్ ఇస్ ది రక్షణ, రక్షణ కవచం. చాలామందికి అది బ్యాంక్ బ్యాలెన్స్ ఏదో రూపంలో అయిపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా అది నిలబడుతుంది హెల్మెట్ పెట్టినప్పుడు, బియ్యం పెట్టినప్పుడు ఏమో పెరుగుతుంది, హెల్మెట్ పెట్టినప్పుడు నిలబడుతుంది. అవును, చిన్న చిన్నవి కదా, అది తెలియకుండానే భలే చేంజెస్ దేవతా స్వరూపం యాక్టివేషన్ అవుతుంది. మనకు తెలియాలి అక్కడ ఏ దేవతా స్వరూపం అనేది యాక్టివేట్ చేస్తుంది. ఖచ్చితంగా పనిచేస్తుంది, నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి గురువు గారు. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చూశాను, మాకు కూడా చాలా కాల్స్ వచ్చాయి, చెప్పారు. మహర్షులు గొప్పతనం అమ్మా, మన గొప్పతనం కానే కాదు వాళ్ళు పెట్టినటువంటి భిక్ష మనకి, అది మనం తెలుసుకోవడం అమ్మవారు అది తెలియ చెప్పడం కూడా, ఇలాంటి వాళ్ళు మాకు దొరకడం కూడా మా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, నిజంగా అంటే మనకి తెలియదు, తెలిసి తెలియక కొత్త కొత్త రెమెడీస్ అయితే చేస్తాం, తెలియకుండా చిన్న చిన్న దోషాలు అయితే ఉంటాయి, అవి ఏంటి అనేది ఆ విషయంలో చాలా క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా బాగుంది కదా మనీ మంత్ర 4, వింటున్న కొద్దీ మనీ మంత్రస్ వినాలని అనిపిస్తుంది కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది, అందరికీ ఉపయోగపడేది ఇస్తున్నామని ఒక మంచి ఫీలింగ్ అయితే ఉంది. మరి మీ అందరికీ ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అదేవిధంగా వాస్తుకు సంబంధించి కానీ సక్సెస్ మనీ మంత్ర పర్సనల్గా మీరు తెలుసుకోవాలి అనుకుంటే గురువుగారి ద్వారా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేస్తే వారికి సంబంధించి పూర్తి వివరాలు మీకు తెలియచేస్తారు. నమస్కారం.